నెల్లూరు జిల్లా కలువై మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కలువై మండల కేంద్రంలోని పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మరియు 1983 నుంచి పార్టీ కోసం మహానిశలు పనిచేసిన పెద్దలను సాల్వాత సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలువై మండల సీనియర్ నాయకులు, మండల కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాయుడు గారు ప్రధాన వేసుకుని ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఒక కిషారన్నారా ఎవరు కనపెడదు ఒక్కొక్కరు తీసుకోండి. ఈరోజు 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం, అదేవిధంగా మా వెంకటగిరి ఇన్ఛార్జ్ అయినటువంటి కురుగొండల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు కలువాయి మండలంలోని పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకుంటూ, అదేవిధంగా మాకు 82లో ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి పెద్దల్ని గౌరవించుకుంటూ వాళ్ళకి శాల్వాతో సన్మానించి సత్కారాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మన వెంకటగిరి నియోజకవర్గ కార్యదర్శి అయినటువంటి గడ్డం కిషోర్ రెడ్డి గారికి, అదేవిధంగా క్లస్టర్ 2 ఇన్ఛార్జ్ విజయ్ భాస్కర్ రెడ్డికి, టౌన్ అధ్యక్షుడు ప్రసాద్కి, అదేవిధంగా మాకు అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మా సీనియర్ మోస్ట్ అయినటువంటి అందరి అభిమానులకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఆ రోజు మన తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి సందర్భంలో ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవంతో మొదలెట్టిన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే 9 నెలల్లోనే అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇల్లు, అదే